కోవిడ్ కేసులు పెరిగే కొద్దీ దేశంలో మరికొన్ని కొత్త రకం కరోనా వైరస్లు ఉద్భవించే అవకాశం ఉందని సిసిఎంబి అలర్ట్ చేసింది. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు గారు, సిఇఓ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిసిఎంబి నుంచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే రాబోయే 3 వారాలు కూడా చాలా కీలకమని చెబుతున్నారు. అంటే సెకండ్ వేవ్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాబోయే 3 వారాలు కూడా చాలా కీలకమని చెబుతున్నారు. మీరు చెబుతున్న ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సార్ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి కొంచెం ఆన్ చేసుకోరా సార్? ఓకే, చెప్పండి సార్. మనం ఒక 10-15 రోజులు చూస్తుంటే మన తెలంగాణలో కూడా ఈ వ్యాధి తాలూకు వ్యాధి బాధితులు చాలా మంది రోజు రోజుకి చాలా పెరుగుతోంది. ఈ అప్స్వింగ్ అనేది ఆ కర్వ్ చాలా షార్ప్గా పైకి వెళ్తోంది. అందువల్ల ఇలా షార్ప్నెస్ కనుక తగ్గించకపోతే చాలా తొందరగా ఇది మనకు కొంచెం మన చేయదారే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఇది ఎంత తొందరగా అయితే ఈ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఈ ట్రాన్స్మిషన్ రేట్ ని ఆపకపోతే ఇంకా నెక్స్ట్ 2-3 వీక్స్ లో మళ్ళీ చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని మనం చేయవలసిన జాగ్రత్తలు అంటే ఎప్పుడు అందరికీ తెలుసున్న జాగ్రత్తలే, బట్ అవంత అందరికీ తెలుసు ఎవరు కూడా గట్టిగా పాటించడం లేదని. ఇప్పుడు ఇవాళ న్యూస్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా నైట్ కర్ఫ్యూలు విధించి, ఇది నైట్ కర్ఫ్యూలతో కూడా మన కంట్రోల్లోకి రాకపోతే ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్ ఇంకా కఠినమైన నిబంధనలు పెట్టాల్సిన అవకాశం వస్తుంది. దాంతో ఇదివరకు మనం లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో పడిన కష్టాలన్నీ మళ్ళీ తిరిగి వస్తాయనడంలో సందేహం అయితే లేదు. అయితే మధుసూదన్ రావు గారు, ప్రస్తుతం సెకండ్ వేవ్ తీవ్రత ఎంత ప్రమాదంగా ఉంది? ఇది సెకండ్ వేవ్ తీవ్రత మీరు ఒక ఈ రైజింగ్ కర్వ్ కనుక చూస్తే చాలా మనకి లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో వచ్చిన దానికంటే చాలా షార్ప్ గా రైజ్ అవుతుంది. కానీ మనం క్రితం ఏడాదే చాలా పాఠాలు నేర్చుకున్నాం ఇది ఎలా ఆపాలని. అప్పుడు చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ పెట్టడం వల్ల అది నెమ్మదిగా తగ్గి నవంబర్ కల్లా అది చాలా మంది తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనిషికి మనిషికి వ్యాపించేది చాలా, దాని రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది, పాజిటివిటీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ గణాంకాలు చూసుకుంటే మాత్రం తప్పకుండా ఇది చాలా తొందరగా ఒక చాలా కష్టమైన పరిస్థితి నెట్టేసేటట్టు ఉంది అన్నమాట. అయితే డాక్టర్ గారు, కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు కొత్త వేరియంట్స్ రావడం అనేది చాలా ప్రకృతి పరంగా సామాన్యం అండి. ఇప్పుడు దేశంలో ఒకటి ఇప్పుడు సిసిఎంబి చేసిన ప్రయోగాల ప్రకారము, ఈ జన్యు తాలూకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన దాని ప్రకారము ఇప్పుడు కొత్తగా ఒక డబుల్ మ్యూటెంట్ అని ఉందంటున్నారు. అది ఒక 10% ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసినంత మాత్రాన. కానీ ఇది ఎంతవరకు ఈ కొత్త సెకండ్ వేవ్ కారణం అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ ఆ కొత్త మ్యూటేషన్స్ కి సెకండ్ వేవ్ కి సంబంధం తక్కువ. ఓకే, ఇంతవరకు మన దేశంలో ఉన్న ఈ డబుల్ మ్యూటెంట్ కి ఈ ఎక్కువ రావడానికి కారణాలు ఎవరు నిరూపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ యూకే లో వైరస్ అయితే దానికి డైరెక్ట్ గా చూపించారు, అది మనిషి నుంచి మనిషికి చాలా తొందరగా వ్యాపిస్తుంది, అది తొందరగా ఎక్కువ అవుతుంది అని చెప్పగలిగారు. కానీ ఇండియాలో ఉన్న మ్యూటెంట్ కి అటువంటి పరిశోధన జరగల. ఇది ఈ మ్యూటేషన్లు అనేది ఒక పక్కన పెట్టండి, మ్యూటేషన్లు ఆర్ ఇంపార్టెంట్, అది తక్కువగా తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ ఈ ఎక్కువ అవడానికి కారణం మాత్రం మన నిర్లక్ష్యమే కారణం. అది మ్యూటేషన్స్ కూడా కారణం అవ్వచ్చు, కానీ దాని శాతం కూడా తక్కువ ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ పెరగడానికి, సంఖ్యలు పెరగడానికి కారణం మాత్రం మన ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఈ కోవిడ్ తాలూకు నిబంధనలు గట్టిగా పాటించకపోవడమే కారణం. అయితే డాక్టర్ గారు, కోవిడ్ కేసులు పెరిగే కొద్దీ కూడా కొత్త రకం స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారా? యా, అది చాలా ప్రకృతి పరంగా సామాన్యం. ఎందుకంటే కొన్ని వేల జన్యు మార్పులు జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక వైరస్ 2 వైరస్లు అయినప్పుడు, ఆ 10 వైరస్లు అయినప్పుడు అందులో కొన్ని దాని ఉండే జన్యు తాలూకు ఇన్ఫర్మేషన్ కొంచెం మారుతుంది. ఆ మారడం 99% వరకు అవి యూజువల్ గా దాని వల్ల ఎఫెక్ట్ ఏముండదు. కానీ దాన్ని అలా అలౌ చేస్తూ ఉంటే ప్రకృతి పరంగా కొన్ని మార్పులు వాటి వల్ల దాని పెరిగే శక్తి ఎక్కువ అవుతుంది అనమాట. అది గౌకని మనుషులు ప్రవేశించిన తర్వాత దానికి అది చేసే మార్పులు అన్ని కూడా ఎక్కువ అవుతాయి. అది
ముందరే చెప్పలేము. కానీ దీన్ని ఒకే విధంగా నిర్బంధించగలిసింది ఏంటంటే అది ఎంతవరకు దాని మల్టిప్లికేషన్ ఆపితే అన్ని తక్కువ జన్యు మార్పులు జరుగుతాయి, అన్ని తక్కువ జన్యు మార్పులు అయితే అంత తక్కువ దాని వల్ల వచ్చే ఇంకా తీవ్రత పెరిగే అవకాశాలు తగ్గుతాయి. దీనికి ముఖ్యమైనది ఏమిటంటే అది మనుషుల్లో వ్యాపించడం ఆపితే తప్పితే ఈ జన్యు మార్పులు అనేవి ఆగవు. ఎప్పుడైతే అది 1, 2, 1, 10 అవుతుందో జన్యు మార్పులు అనేవి చాలా ప్రకృతి పరంగా సాధారణం. సో వ్యాపించడం తగ్గిస్తేనే మార్పులు కూడా తగ్గుతాయి అనేది చాలా క్లియర్ గా తెలిసే విషయం పరిశోధనల పరంగా. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చే కరోనాకు కరోనా పేషెంట్స్ కు హోమ్ ఐసోలేషన్ సరిపోతుందా, ఏ టైంలో ఆసుపత్రికి వెళ్ళాలి? ఇది డెఫినెట్ గా ఇప్పుడు మొన్న చాలా మొన్న పెద్ద శాస్త్రవేత్తలు అందరూ కూర్చొని చెప్పిన మాట ఏంటంటే 80% కేసెస్ లో ఇది మామూలుగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు కదా, జ్వరాలకి ఒళ్ళు నొప్పికి సంబంధించిన మందులతో తగ్గిపోతుందండి. కానీ అది సొంత డెసిషన్ తీసుకోవడం మాత్రం మంచిది కాదు, ఎప్పుడు డాక్టర్స్ ద్వారానే మనం ఏం తీసుకున్నా చేయాలి. 80% దాకా ఇది చెప్పేది ఏమిటంటే మందులతో సింపుల్ పారాసిటమాల్ సమ్ యాంటీబయాటిక్స్ తోటి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ కనుక ఆక్సిజన్ లెవెల్ తగ్గడాలని కానీ ఆయాసాలు రావడానికి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఆసుపత్రిని ఆశ్రయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పండి సార్. అంటే వీటిల్లో కూడా ఇప్పుడు ఇదివరకు కాకుండా ఈ మందులు వాడే స్కెడ్యూల్ కూడా చాలా మారుతోంది. ఇదివరకు మొదటి నుంచి ఈ రెమ్డెసివిర్ ఇవన్నీ ఇవ్వడానికి ఒప్పుకోవటం, అది కొంచెం తీవ్రతను బట్టి మనిషిలో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అందులో ఉన్న పారామీటర్స్ బట్టే మనము ఏ మందులు ఇవ్వాలనేది నిర్ధారించాలి. అంతే తప్పితే ప్రతిదానికి మొదటి నుంచి అన్ని మందులు వాడేసినంత మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఈ మనం లాస్ట్ ఇయర్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొన్నాం, బట్ ఇప్పటికి కొంచెం వీటి మీద మంచి అవగాహన ఏర్పడింది ఎప్పుడు ఏ మందులు వాడాలని. సో ఇలాగా ఈ మందుల వాడుకలో కూడా క్లినికల్ ఇన్ఫర్మేషన్ ఉంటే దానివల్ల ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయి, దానివల్ల మరణాల సంఖ్య చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే సార్, డబుల్ మ్యూటెంట్ వైరస్ వల్లనే కేసులు పెరుగుతున్నాయా, లేదంటే లాస్ట్ టైం మనం చూసినట్టయితే మార్చి ఏప్రిల్ మేలో కూడా కేసులు బాగా పెరిగాయి, ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా సమ్మర్ స్టార్ట్ అయినాకనే ఈ కేసులు అనేవి పెరుగుతున్నాయి, అంటే కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వలన అంటారా, లేదంటే సమ్మర్ హీట్ వలన కరోనా వైరస్ అనేది ఇంకా వ్యాప్తి చెందుతుంది అంటున్నారా ఎక్కువగా? లేదండి, అది మాత్రం చాలా అది ఏమంటారంటే కోఇన్సిడెంటల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో అయింది కాబట్టి ఇప్పుడు కూడా అవుతుందంటే మార్చికి ఏప్రిల్కి ఈ వేవ్ కి సంబంధం ఉందని కూడా కరెక్ట్ కాదు. అది మాత్రం చాలా ఎక్కువ ఇన్సిడెంటల్ అంటారు కదా, దాంతో ఒకేసారి అయిన విషయాలు వాటి వల్ల అది ఇది కాదు అన్నమాట. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే మన నవంబర్ డిసెంబర్లో మన దేశంలో అందరికీ కొంచెం ఒక విధమైన ధైర్యం వచ్చింది, తగ్గిపోతుంది ఇంకా పర్వాలేదు అన్న ధైర్యం వచ్చింది. దాంతో కొంచెం అంతా కలవడం అంతా చాలా ఎక్కువైపోయింది, ఫంక్షన్లు ఎక్కువైపోయినాయి, చాలా లిబరలైజ్ చేశాము మంచి ఉద్దేశంతో. కానీ ఆ మంచి ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటంటే ఈ నిబంధనలు పాటిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది అందరూ చెప్పే విషయం, ఈ వైరస్ మనలో చాలా చాలా కాలం ఉంటుంది, దాన్ని ఎంతవరకు మనం తగ్గుముఖం పెట్టి దానిని తొక్కి పెడితేనే మనకి అది పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే మనం దానికి అవకాశం ఇచ్చాము జనవరి మార్చిలో, జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ అందరూ కలిసిపోవడాలు, ఏదో వెళ్ళిపోయింది వచ్చింది వెళ్ళిపోయింది ఏదో రోగం అన్నట్టు చేశారు. కానీ మనుషుల్లో చాలా మటుకు ఇంకా ఉండింది, దాంతో ఈ నిర్బంధాలు సడలించడంతో ఈ ప్రికాషన్స్ లేకపోవడంతో మళ్ళీ బాగా షార్ప్ గా రైజ్ అయిపోతుంది, మళ్ళీ మనం అదే పరిస్థితికి వచ్చాము. ఇదే నిర్లక్ష్యం కనుక నవంబర్ లో అయితే జనవరి నుంచి సెకండ్ వేవ్ మొదలయ్యేదేమో, కానీ మనం ఇది కొంచెం ఈ నిర్బంధాలు నవంబర్ అప్పుడు సడలించినప్పుడు మళ్ళీ మనం మొదలు పెట్టాం కాబట్టి ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇఫ్ యూ దాని కనుక మనం దీనికి చాలా ముఖ్యమైన విషయాలు వ్యాక్సిన్ అండి. ఎందుకంటే వ్యాక్సిన్ ఒకటే మనకి ఎదుర్కొన్న ఉన్న ఒక సమాధానం ఈ వైరస్ ఆపడానికి. ఈ వ్యాక్సిన్ మీద ఉన్న అపోహలు కొన్ని ప్రజలు ఆలోచించాలి చాలా గట్టిగా. ఎందుకంటే ఇంకా వేరే దారి లేదు. అంటే కొంతమందికి వచ్చింది వ్యాక్సిన్ వేసుకున్నా వచ్చింది అంటే వ్యాక్సిన్ వేసుకుంటే రాకపోవడం అంటూ ఉండదు, కానీ అది రోగం పెరగడం అంటూ పెరగదు అన్నమాట. ఇది అన్ని కొంచెం ఆలోచించాలి. కానీ ఇందులో ఈ మధ్యన మీడియా వల్ల వాటి వల్ల చాలా రకాల ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు, అది మాత్రం ఆలోచించాలి. గవర్నమెంట్ మాత్రం వీటిల్లో చాలా క్లియర్ మెసేజ్ చెప్తోంది, బట్ ఆ మెసేజ్ ఇంకా
అన్ని మీడియాస్ లో రావటం అలా ఒక పేపర్లో కానీ అప్పుడు టీవీలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లో వస్తుంది కానీ మనుషుల్లోకి ఈ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ క్లియర్ మెసేజెస్ రావటం అలా అది వస్తే ఇంకా మేబీ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉంటారని నా అయితే డాక్టర్ గారు ఎంత వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా జాగ్రత్తలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని చెప్తారా? అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరేనా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మీలో ఆ రోగ నిరోధక శక్తి వస్తుంది, కానీ మీకు వైరస్ రావడం ఆపలేము. అది మీలోకి వచ్చినాక అది పెరగడం ఆగిపోతుంది, కానీ అది ఆ స్టేజ్ లో మీరు కూడా వ్యాపింప చేయొచ్చు. ఎందుకంటే మీరు మీలో ఉండి అది పెరగకపోయినా మీరు కూడా ఒక వ్యాప్తికి కారణం అవ్వచ్చు. అందుకని వ్యాక్సిన్ వేసుకున్నా సరే మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం. అది వ్యాక్సిన్ వేసుకున్నా కదా నాకు రాలేదనుకోవడం అది కరెక్టే. వ్యాక్సిన్ వేసుకుంటే అది దాని వల్ల మనకి రాదు, కానీ ఏమవుతుందంటే ఈ మనం దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఇంకా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడినప్పుడు వేరే వాళ్ళకి దానిలో వ్యాపించి వేరే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని వ్యాక్సిన్ వేసుకుంటే మనం రోగంలో తీవ్రత రాదని ఆనందం తప్పితే మనం దాన్ని వ్యాపించడానికి కారణమవుతామని అందరూ గుర్తించారు. అయితే డాక్టర్ గారు, మొదటి వేవ్ కు ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న సెకండ్ వేవ్ కు ఏంటి తేడా? తేడా అంటూ దాని రోగ కారణాలు కానీ అది వ్యాపించే విషయాల్లో కానీ అన్ని ఒకటేనండి, అందులో పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇదంతా కూడా మీరు ఇదే కాదు, మీరు ప్రపంచంలో మిగతా దేశాల్లో చూస్తే ఏ కారణాల్లో ఎక్కువైంది, ఏ కారణాల వల్ల తక్కువ అయింది అనేది చూస్తే ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ చాలా చాలా ఒక డిసిప్లిన్ తో పాటిస్తున్నారో ఆ దేశాల్లో మాత్రం ఇది స్ప్రెడ్ అవుట్ అలా. వాళ్ళ దేశంలో లేదని కాదు, వాళ్ళ దేశంలోనూ ఉంటుంది, ఎక్కడో కింద చాలా తక్కువ మంది జనాభాలో, కానీ అవన్నీ కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. మన దేశంలో ఆ స్ట్రిక్ట్నెస్ ఇంకా అందరిలోనూ రాలా. అది అందరూ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంటి దాకా వస్తేనే వాళ్ళ ఇంటికి ముందు జబ్బు ఉంటేనే వాళ్ళు ఒక రియాక్షన్ వస్తుంది, ఇలా అది పక్క వీధిలో వచ్చినా ఆ పై వీధిలో వచ్చినా అంత పట్టించుకోరు. ఇవన్నీ కొంచెం మనలో ఉండే ఒక విధమైన ఇన్సెన్సిటివిటీ అబౌట్ ఈ ఇండివిజువల్స్ రోల్, మన ఒక్కొక్క మనిషి వాళ్ళ పాత్ర ఏమిటి ఇటువంటి విషయాల్లో అనేది మనం అంత తొందరగా గ్రహించలేకపోతున్నాం. అయితే డాక్టర్ గారు, విఐపీలు అంటే జాగ్రత్తగా ఉంటారు, అలాంటి వారికి కరోనా సోకడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్త, విఐపీలు అన్న వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా మందిని కలుస్తారండి. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ రాజకీయ పరంగా మీటింగ్స్ అవుతాయి, మనం మీటింగ్లు అయితే ఆపలేం కదా, అవన్నీ కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏవో ఓ కమిటీ రూమ్ లో కూర్చున్నప్పుడు ఎవరికో ఒకరికి వచ్చినా చాలు. ఎందుకంటే ఇది గాల్లో అరగంట గంట ఉండే అవకాశాలు ఉన్నాయి, అందులో అన్ని ఏసీ రూమ్స్ మీటింగ్లు అంటే వాటి ఎయిర్ సర్క్యులేషన్ కూడా అంత ఎఫిషియెంట్ గా ఉండదు, చల్లగా ఉంటుంది కానీ అది గాల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ప్రతి వాళ్ళని మానిటర్ చేయలేం. అందులో విఐపీకి ఛాన్సెస్ ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది కలుస్తారు, కలవడం వల్ల న్యాచురల్ గా వాళ్ళలో వాళ్ళకి కూడా సోకే అవకాశం ఉంది. అయితే డాక్టర్ గారు, ఎక్కువ సమయం మాస్క్ పెట్టుకోవడం వల్ల ఊపిరి సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయా? అంటే నిజంగా అంత టైట్ గా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అది మనలో గాలి అయితే మనకి కంఫర్టబుల్ గా అయ్యేటట్టు ఉన్న మాస్క్లే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్కువసేపు వేసుకుంటే అది అన్కంఫర్టబుల్ గా ఉండదు, బికాజ్ మనకి ప్రకృతి పరంగా మనం ఎప్పుడు వేసుకోవాలి. అందువల్ల కొత్తగా ఈ ఒక ఏడాది నుంచి వేసుకుంటున్నందు వల్ల దానికి మనం అలవాటు పడలేదు, పడకపోవడం వల్ల అప్పుడప్పుడు తీస్తాం వేస్తాం, అంటే కొంచెం లూజ్ చేయడము, ముందుకు లాగడం, పైకి లాగడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ దీనివల్ల మనం మన శ్వాసకు సంబంధించిన కష్టాలు వస్తాయని చెప్పలేము. కానీ కొంతమంది ఇవి వేసుకుని ఎక్సర్సైజ్ చేయడం అలాంటివి తప్పు మనం, ఎందుకంటే అటువంటివి చేస్తే న్యాచురల్గా మన బాడీ మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నాం, దానికి తోడు కావాల్సినంత ఆక్సిజన్ రాకపోతే తప్పకుండా ఏదో ఒక అయ్యే కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కరోనా జాగ్రత్తల గురించి, అలాగే వ్యాక్సిన్ వేసుకున్నా సరే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి, మాస్క్ ధరించాలి, ఇటువంటి విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.